Hi friends, India Vidya YouTube channel ki swagatham. Ee roju maniki job mela ki sambandhinche oka news anedi raavadam jarigindi. So aa news ento chusadam. Upadhi Shikshana Shaka aadvaryamlo ITI chadivina ammayila kosam udyoga mela nirvahistunnattlu samstha prantiya upasanchalakulu P Narsayya September 9na telparu. So ఇది ఉపాధి శిక్షణ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న జాబ్ మేళ. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఫీమేల్ స్టూడెంట్స్కి మాత్రమే ఈ జాబ్ మేళ జరుగుతుంది అని చెప్పి చెప్పారు. ఆ ఫీమేల్ స్టూడెంట్స్ కూడా ఎవరైతే ఐటీఐ చదివిన వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఈ ఉద్యోగ మేళ కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఈ జాబ్ మేళ. సో దీనికి నిర్వహిస్తున్నట్లు ఈ న్యూస్ చెప్పిన వాళ్ళు సంస్థ ప్రాంతీయ ఉప సంచాలకులు పి నర్సయ్య గారు సెప్టెంబర్ 9న జరిగిన ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. సో 13వ తేదీన సిద్దిపేటలోని విపంచి కళాశాలలో ఉదయం 9:30 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని చెప్పారు. సో ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి డేట్ అండ్ లొకేషన్ వచ్చేస్తే సెప్టెంబర్ 13న ఈ జాబ్ మేళ అనేది జరగబోతుందని చెప్పారు. వెన్యూ వచ్చేసి సిద్దిపేటలోని విపంచి కళాశాలలో, సో విపంచి యూనివర్సిటీలో, విపంచి కాలేజ్లో ఈ జాబ్ మేళ అనేది జరగబోతుంది అని చెప్పి చెప్పారు. అండ్ టైమింగ్స్ వచ్చేస్తే ఉదయం 9:30 నుంచి, అంటే మార్నింగ్ 9:30 నుంచి ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయని చెప్పి చెప్పారు. సో మీరు మార్నింగ్ 9:30కి మార్నింగ్ 9:30 నుంచి మీరు ఎప్పుడైనా ఈ జాబ్ మేళకి అటెండ్ అవ్వచ్చు. ఐటీసీ సంస్థలోని టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న ఉద్యోగ మేళకు ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ కోర్సులు పూర్తి చేసిన 25 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు అర్హులు. సో దీనికి ఎలిజిబిలిటీస్ ఫీమేల్ స్టూడెంట్స్ అయి ఉండాలి అండ్ ఐటీఐ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ మీ ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ లోపు ఉండాలని చెప్పి చెప్పారు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 25 ఇయర్స్, 25 ఇయర్స్ దాటి ఉండకూడదు అని చెప్పి చెప్పారు. అండ్ మీరు ఇక్కడ మెన్షన్ చేసిన కోర్సెస్లో ఏదైనా కోర్స్ పూర్తి చేసి ఉండొచ్చు అని చెప్పి చెప్పారు. సో ఆ కోర్సెస్ వచ్చేసి ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్. ఈ కోర్సెస్ పూర్తి చేసిన వాళ్ళు, ఈ కోర్సెస్లో ఏదైనా పూర్తి చేసిన వాళ్ళు ఫీమేల్ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ అవుతారు, ఎలిజిబుల్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంటర్వ్యూలకు నగరంతో పాటు రాష్ట్రంలోని ఎక్కడి వారైనా హాజరవ్వచ్చు. సో లోకల్ క్యాండిడేట్సే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అని చెప్పి ఏమీ లేదని చెప్పారు. సో ఎవరైనా స్టేట్లో ఎవరైనా కూడా ఈ జాబ్ మేళకి అటెండ్ అవ్వచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. మరిన్ని వివరాలకు ఆర్జీడీ కార్యాలయం లేదా సిద్దిపేట ప్రభుత్వ ఐటీఐ లో సంప్రదించవచ్చు అని చెప్పారు. సో మీకు ఇంకా ఏమైనా ఈ జాబ్ మేళకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే, డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేయొచ్చు అని చెప్పారు. లేదా కార్యాలయం, ఆర్డీడీ కార్యాలయంలో కూడా వెళ్ళి సిద్దిపేట ప్రభుత్వ ఐటీఐలో కన్నా వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు అన్నారు. నెంబర్ వచ్చేసి 9963004960. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా కనుక్కోవచ్చు. సో ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 13 సెప్టెంబర్ అండ్ వెన్యూ వచ్చేసి సిద్దిపేటలోని విపంచి కళాశాల. టైమింగ్స్ వచ్చేసి 9:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలిజిబిలిటీస్ వచ్చేసి మీరు ఐటీఐ కోర్సెస్లో, ఇక్కడ మెన్షన్ చేసిన ఏ కోర్సులైనా పూర్తి చేసి ఉండాలి, ఫీమేల్ స్టూడెంట్స్ అవి ఉండాలి అండ్ మీ ఏజ్ అనేది 25 ఇయర్స్ లోపు ఉండాలి. సో ఎవరైతే ఈ జాబ్ మీద అటెండ్ అవుదాం అనుకుంటున్నారో మీ యొక్క రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇవన్నీ ప్రొఫెసరీ జాబ్కి కావాల్సిన సివి ఇవన్నీ డీటెయిల్స్, సర్టిఫికేట్స్తో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ చేసిన సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా తీసుకొని మీరు వెన్యూకి డైరెక్ట్గా వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. ఇది లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే కాదు, స్టేట్లో ఎవరైనా ఎక్కడి నుంచైనా వెళ్ళి అటెండ్ అవ్వచ్చు అని చెప్పి చెప్పారు. సో ఇది జాబ్ మేళకి సంబంధించిన నోటిఫికేషన్. సో ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ అండ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇండియా విద్య అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. మా లేటెస్ట్ అప్డేట్స్, న్యూస్ అన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ యొక్క కీ, ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్ ఇవన్నీ కూడా మీకు మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియా విద్యా యూట్యూబ్ డాట్ కామ్లో కూడా
ఇండియా.com లో కూడా లభిస్తాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంకా న్యూస్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మా యొక్క వెబ్సైట్ని కూడా సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.